టెంపుల్ లో ఉండే ప్రతి ఒక్కటి ఒక రహస్యాన్ని కలిగి ఉంది. మనం ఆ రహస్యం తెలుసుకోవడానికి పెండ్ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం సార్. ఓకే, అభయంగా ఉండు, భయం తీసుకుని వచ్చే ఒకని అభయంగా ఉండు సార్. జాత సిహ ధ్రువో మృత్యు, పుట్టంగానే చావు తథ్యమే కదా. కరెక్ట్ సార్. మనం పుట్టినప్పుడు చావు కూడా తథ్యమే కదా. అది ఎప్పుడైనా రావచ్చు, ఏ విధంగానే రావచ్చు. హిరణ్యకశ్యపుడు తపస్సు చేసి నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, పొద్దున్న చావకూడదు, రాత్రి చావకూడదు, మానవుడి చేత చదవకూడదు, మృగం చేత చదవకూడదు, ఆయుధం చేత చదవకూడదు, ఇవన్నీ చెప్పాడు, కండిషన్స్ పెట్టాడు. తథాస్తు అన్నాడు ఈశ్వరుడు. కానీ వాడు చావు తప్పించుకున్నాడా? అంతే సార్. కరెక్ట్. పరిచిత్ మహారాజు ఒంటి స్తంభం మేడ కట్టాడు పాము రాకూడదు అని చెప్పేసి. ఏడు రోజులు భాగవత సప్తాహం చేశాడు, చావకుండా ఉన్నాడా? అవును సార్. చావు చేస్తుంది జాతీయ ధ్రువ మృత్యు. నువ్వు పుట్టావంటే నువ్వు చావు తథ్యము. ధ్రువం జన్మ మృత చావా చచ్చేటప్పుడు మళ్ళీ పుట్టుక తథ్యము. నువ్వు ఆత్మ పదార్థానివి. పుట్టిన వాడికి చావు తప్పదు, చచ్చిన వాడికి మళ్ళీ పుట్టుక తప్పదు. పునరపి జననం, పునరపి మరణం. ఆత్మ చావంది, అజో నిత్య శాశ్వతవయం, నా జాయతే మృతే, పుట్టంది చావంది. మనం ఆత్మ పదార్థం తెలుసుకున్నప్పుడు అన్ని భయాలు పోతాయి, పటావంచలవుతాయి. ఎలాంటి ఎన్ని భయాలు తీసుకుని వచ్చినా నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే అన్ని భయాలు పటాపంచలవుతాయి త్రుటి మాత్రంలో. వండర్ఫుల్ సార్. జనక మహారాజ్ చెప్పాడు, నువ్వు ఒక గుర్రం మీద కూర్చుని ఒక రికాబులో కాలు పెట్టి ఇంకో కాలు తీసుకుని గుర్రం మీద పెట్టిన లోపల నువ్వు ఆత్మజ్ఞానం కావచ్చు అని చెప్పాడు. ఆత్మజ్ఞానం వస్తే మొత్తం భయాలన్నీ పటాపంచలైపోతాయి, నువ్వు ఒక పెరుమాణ మాస్టర్గా విరాజిల్తావు. ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నేను శరీరం కాదు ఆత్మను. అది ధ్యానంతో వస్తుంది. అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం ఎలా వస్తుంది? శ్వాస మీద ధ్యాస పెడితే వస్తుంది. శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం వస్తుంది. ధ్యానం వస్తే ఆత్మజ్ఞానం వస్తుంది, ఆత్మానుభవం వస్తుంది. ఆత్మానుభవం ఆత్మజ్ఞానం వస్తే నీ భయాలన్నీ పోతాయి. నువ్వు తీసుకొచ్చిన భయాలు, పక్కింటి వాడిని నేను భయపెట్టడం లేదు, నువ్వే తీసుకొచ్చే భయం. నాకు పక్కింటి వాడు భయపెట్టాలి అని చెప్పేసి. కరెక్ట్ సార్. పక్కింటి వాడిని నన్ను భయపెట్టాలని నువ్వు తీసుకురాకపోతే వాడు ఎవడు నేను భయపెట్టడు. కానీ నువ్వు భయాన్ని తీసుకుని వచ్చావు. అంతే సార్. నీ కోరిక నాకు భయం కావాలి, నేను దాన్ని అధిగమించాలని చెప్పేసి నువ్వే ఓపెనింగ్ బ్యాట్మెన్కి వెళ్ళావు. నా శరీరం రక్షించుకుంటూ దాన్ని సిక్స్ కొట్టాలి. కొట్టాలి అది. నా శరీరం రక్షించుకుంటూ కొట్టాలి. కొట్టాలి అది. నా శరీరం రక్షించుకుంటూ సిక్స్ కొట్టాలి. అంతే సార్. 100 రన్స్ చేయాలి ఆ విధవ మీద. అంతే సార్. ప్రతి ఒక్కరు సెంచరీ చేయడానికే వస్తారు. అందుకని ఫస్ట్ బాల్ అవుట్ కావడానికి వస్తాడు ఏంటి? కాదు సార్. కాదు. అందరూ భయం తీసుకుని వస్తారు, భయాన్ని అధిగమించడం కోసమే వస్తారు. ఒక బుద్ధుడి లాగా, ఒక పతంజలి లాగా.